మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచి ప్రభుత్వం ఈ ప్రోగ్రాము ప్రభుత్వం తరపు నుంచి నిర్వర్తించడం జరుగుతుంది. విజయవాడలో ఇవాళ ఉదయం నుంచి 56వ డివిజన్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 56వ డివిజన్ పర్యటించడం జరిగింది. నిజంగా వరదలకి చాలా దారుణంగా ఇబ్బంది పడిన డివిజన్, అటువంటి డివిజన్లో మేము ఇవాళ మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్ళటం సందర్భంగా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో మేము స్టిక్కర్లు అంచినోత్సా మీకు ఈ ప్రభుత్వం నచ్చిందా అంటే ఇది చాలా మంచి ప్రభుత్వం, మేము బాధల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా 56వ కూడా వచ్చారు, నీళ్ళల్లో జేసీబీ వేసుకుని వారు వచ్చి మా బాధలు మా ఇబ్బందులు తెలుసుకుని మాకు తగిన విధంగా సహాయం అందించారు. వారికి కృతజ్ఞతల సందర్భంగా మేమే ఇంట్లో ప్రతి ఇంటికి స్టిక్కర్ మేమే అంటిస్తామని చెప్పి వాళ్ళు మా దగ్గర తీసుకుని స్వయంగా ఆనందంగా ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు వాళ్ళకి వాళ్లే వేసుకుంటాం. మా నాయకులు ఒకటే చెప్పారు, వారికి ఇష్టమైతేనే ఏంటి అన్నారు, కానీ వాళ్ళకు వాళ్లే వాలంటీర్గా వేసుకుంటాం. ఇవాళ విజయవాడ నగరంలో జరిగిన శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. నిజంగా 74 సంవత్సరాల వయసులో ఆయన రాత్రనక పగలనక నిరంతరం కష్టపడి 12 రోజులు విజయవాడ కలెక్టర్ ఆఫీస్లోనే ఉండి విజయవాడకి ఎప్పుడూ రాని ఉపద్రవం ఈ వరద ముప్పు నుంచి ఈ బుడమేరు ముప్పు నుంచి కృష్ణ ముప్పు నుంచి అంతేకాకుండా భారీ వర్షాల ముప్పు నుంచి కాపాడిన ఈ విజయవాడను మళ్ళీ మామూలు పరిస్థితిలో తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు. వారు అప్పచెప్పిన వాటిలో వారు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కాంపెన్సేషన్ మీరు చూస్తే తడిసిపోయిన వాళ్ళకి ముందు వాళ్ళకి భోజనం నీరు పాలు వంటి సహాయం అందించడమే కాకుండా తర్వాత ఒక ఇంటిలో వరద బాధితులు ఇంట్లో ఉండే వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి ఇంట్లో తడిసిపోయిన మిక్సర్ గ్రైండర్ ఉందా, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, ఏసీ ఉందా, దుప్పట్లు ఉన్నాయా, ఇటువంటి ప్రతిదీ కూడా మనం ఇవ్వాలి ప్రభుత్వం తరపున ఇచ్చి బాధితులను ఆదుకోవాలని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి కూడా అన్ని చోట్ల కార్పెంటర్లు కానీ పెయింటర్లు కానీ ఎలక్ట్రానిక్ రిపేర్స్ వాళ్ళని కానీ ఎలక్ట్రికల్ రిపేర్స్ వాళ్ళని కానీ ప్రతి ఇంటికి పంపించి ప్రభుత్వం తరపు నుంచి వారు భారీ సహాయం అందించారు. అంతేకాకుండా ఎక్కడైతే 2-వీలర్లు స్కూటర్లు ఇటువంటి ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నాయో ఒక కాల్ సెంటర్ ఓపెన్ చేసి 10 రోజుల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చే విధంగా ఆయన అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలని సబ్ కలెక్టర్ ఆఫీస్లో కూర్చోబెట్టి క్లెయిములు పరిష్కరించడం జరుగుతుంది. ప్రతి ఇంటిని ఇన్స్పెక్ట్ చేసి ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రకంగా ఇబ్బంది పడ్డారు, తడిసిపోయింది ఇల్లు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు వ్యాపారం చేసుకోలేక ఇంకో రకంగా ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కరికి కాంపెన్సేషన్ అందించాలని ప్రతి ఇంటిని సర్వే చేసి ప్రతి ఒక్క ఇంటి ఓనర్కి 25,000 గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 10,000 ఇవ్వటమే కాకుండా మీరు చూస్తే ఇవాళ ప్యాకేజీ 100 రకాల ఐటమ్స్ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా చూస్తే మీరు కోళ్ళు, గొర్రెలు, పశువులు ఇట్లా పోయిన వ్యక్తులకు కూడా వాటికి కూడా కాంపెన్సేషన్ అరేంజ్ చేయడం అనేది ఇవాళ దేశ చరిత్రలోనే ప్రప్రథమం. అంతేకాకుండా బురద పట్టిన రోడ్లన్నీ కూడా 300 ఫైర్ ఇంజన్లు రప్పించి ఎక్కడికక్కడ ఇళ్లను క్లీన్ చేపించి దేశ చరిత్రలోనే ఒక ఫైర్ ఇంజన్లతో బురద ఇళ్లను క్లీన్ చేయడం అంటే అదొక మహత్తర కార్యక్రమం. ఇళ్ళుగా కాదు రోడ్లే కాదు క్లీన్ చేపించి మళ్ళీ బురద లేని ప్రాంతంగా వార్డుల్ని డెవలప్ చేసి 32 వార్డులు ఈ విధంగా ఇబ్బంది పడితే 32 వార్డులు కూడా ఇదివరకు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా పారిశుద్ధ్యంలో కానీ ఆరోగ్యంలో కానీ ప్రతి దాంట్లోనూ జాగ్రత్త తీసుకుని మా విజయవాడ ప్రాంతాన్ని మళ్ళీ మామూలు పరిస్థితుల్లో తీసుకొచ్చేటట్టు చూస్తే క్రాప్ కూడా ప్రతి ఒక్కరికి రకరకాల క్రాప్కి రకరకాలుగా ఇదివరకు ఏదో వచ్చిందంటే ఓట్లకు 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అట్లా కాకుండా పోయినానికి అన్నిటికీ కూడా ఆర్థిక సహాయం భారీగా అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకు కూడా భారీ సహాయం అందజేసి ఎవరైతే ఇబ్బందులు పడ్డారో మీరు చూస్తే షాపులకి షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంఎస్ఎంఈలకు కూడా ఇవాళ ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఇటు ఈ విధంగా ఈ దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా ప్రతి పౌరుణ్ణి ఆదుకునే విధంగా చేసిన మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి,
లోకేష్ గారికి, ఎన్డీఏ ప్రభుత్వ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, నాయకులకి, కార్యకర్తలకి. మీరు చూస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గమే కాదు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే కానీ నాయకులు కార్యకర్తలు ప్రతినిత్యం నీటిలో మునిగి ఎక్కడైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేసే విధంగా ఎన్డీఏలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా భారీ ఎత్తున కృషి చేయటం, దానికి మా అందరికీ డైరెక్షన్ ఇచ్చి మమ్మల్ని ఈ విధంగా నెలకొల్పిన మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజయవాడ నగర ప్రజల తరపున, విజయవాడ పార్టీ నాయకులు కార్యకర్తలు తరపున, ఎన్డీఏ నాయకులు కార్యకర్తల తరపున, ఎన్టీఆర్ జిల్లా తరపున ముఖ్యంగా ధన్యవాదాలు. మీకు ఎన్ని ఇబ్బంది చేసినా మీ రుణం తీర్చుకోలేము, మా విజయవాడని నార్మల్ స్టేజ్లో తీసుకురావడానికి మీరు చేసిన కృషికి ధన్యవాదాలు. ఇహ రాజకీయాలు, రాజకీయాల్లోకి వస్తే ఈ మధ్య చూస్తున్నాం దారుణం, ఇంతకన్నా దారుణమైన రాజకీయాలు ఎక్కడ దేశంలో కూడా లేవు. మనం ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి సమయంలో మనం అభివృద్ధి వైపు వెళుతుంటే ఏ విధంగా దేశంలో రాష్ట్రం ముందుకు వెళ్ళాలనే పరిస్థితిలో ఉంటే, గత ప్రభుత్వంలో ఇవాళ ఎమ్మెల్యే అయిన జగన్ రెడ్డి చేసిన అకృత్యాలు, మితిమీరిన అకృత్యాలు చూస్తే చాలా సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితిలాగా ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి పరిస్థితి. ఒక చాలా బాధాకరమైన సంఘటనలన్నీ వింటున్నాం. మొన్న కూడా చూసాం వరద బాధితులకి సహాయార్థం అని వచ్చారు, ఒక రెండు నిమిషాలు ఫోటోషూట్ చేశారు 56 డివిజన్లోకి వచ్చి, బురదలోకి కూడా వెళ్ళలేదు, ఒక ఫోటోషూట్ చేసి వచ్చి 1 కోటి రూపాయలు ప్రకటించారు. మరి ఆ 1 కోటి రూపాయలు ఎవరికి వెళ్ళినాయో తెలియదు, ఎక్కడో ఒక కమిటీ వేస్తారంట, ఆ 1 కోటి రూపాయలకి మరి వరదలైపోయినాయి, కమిటీ వేస్తారంట, ఈ కమిటీ ఎప్పుడు డిసైడ్ చేస్తుందో తెలియదు, ఎప్పుడు ఈ 1 కోటి రూపాయలు ఇస్తారు. ఈయనేదో భారీ విరాళం అని ఏదో పేపర్లో చూసాం, ఏదో బ్లూ మీడియాలో చూసాం. అబ్బో భారీ విరాళం అంటే ఈయన అత్యంత ఖరీదైన ముఖ్యమంత్రి, 100 కోట్లు మనకి ఇస్తారేమో అనుకుంటే 1 కోటి రూపాయలు భారీ అంట. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సీఎంఆర్ఎఫ్కి వచ్చిన నిధులు నిజంగా చూస్తే ఎట్లాంటి వాళ్ళంటే వృద్ధులు, నడవలేని వాళ్ళు, అందరూ యువకులు, ఆఖరికి బాల చదువుకునే విద్యార్థులు, కిడ్నీ బ్యాంక్ నుంచి కూడా రకరకాలుగా సహాయం చేసి వాళ్ళ రాష్ట్రం విజయవాడ ఈ పరిస్థితిలో ఉందని చెప్పి అందరూ సహాయం చేయటమే కాకుండా ఆయనకి తోడుగా ఏదో ఒకటి ఉండాలని ఆలోచిస్తే ఇవాళ సీఎంఆర్ఎఫ్కి వచ్చిన నిధులు చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా 400 కోట్లు పైగా నిధులు సీఎంఆర్ఎఫ్కి వచ్చినాయి. అంటే ఇవాళ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఎంత నమ్మారో, చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని ఎంత ఇది అనుకుంటున్నారో కాబట్టి అది ఆ విధంగా చేశారు. ఈయన 1 కోటి రూపాయలు అని చెప్పి ఇంతవరకు ఎవరికి ఇచ్చాడో తెలియదు. వరద బాధితులకి వీళ్ళ పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ, మా నాయకులు కార్యకర్తలు నిరంతరం కృషి చేసి నిద్రాహారాలు మాని వాళ్ళతో ఉంటే ఒక్కడు కనపడలా, ఒక్క బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన పాపాలు కూడా బాగా. ఈ ఒక మా ఆ ప్రభుత్వం నుంచి వెళ్ళే ఒక వాటర్ బాటిల్ ప్యాకెట్ తీసుకుని దాన్ని పంచినట్టు ఫోటోషూట్ చేసి కార్యక్రమాలు చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇటువంటి డ్రామా కంపెనీ గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డ్రామాలు చూస్తూనే ఉన్నాం. ఈ డ్రామాలన్నీ కూడా మనం చూసాం, ఒకటి కోడికత్తి కేసు ఒక డ్రామా, తర్వాత బాబాయి హత్య ఒక డ్రామా, తర్వాత కొలకరాయి ఒక డ్రామా, బురద రాజకీయం ఒక డ్రామా. వీటన్నిటికీ మంచి ఇవాళ ఎవరైతే మనం కలియుగ దైవంగా హిందువులు భావిస్తారో అటువంటి తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం, అంటే అవినీతి ఎంత శృతి మించిందంటే ఆఖరికి దేవునికి నైవేద్యం పెట్టే నెయ్యిని కూడా కల్తీ నెయ్యి, అది కూడా మీరు చూస్తే ఈ ప్రసాదాన్ని హిందువులే కాదు, ముస్లింలే కాదు, క్రైస్తవులే కాదు, అందరూ కూడా ఆహ్వాదించి చేసే ఇటువంటి ప్రసాదం. ఎందుకంటే కొంతమందికి రుచి నచ్చవచ్చు, కొంతమందికి పవిత్రంగా భావించవచ్చు, ఇటువంటి ప్రసాదాన్ని అపచారం చేశారు. నాకు కొంతమందికి ముస్లిం మిత్రులు కూడా చెప్పారు, ఏమండి మేము కూడా తిరుపతి ప్రసాదం తింటాము, మాకు ఇష్టం, అటువంటి ప్రసాదంలో ఇటువంటి వ్యర్థాలు చేస్తుంటే మా సమాజాన్ని కూడా, నిజంగా అన్ని సమాజాలని కూడా, మీరు ముస్లింలే కాదు, క్రైస్తవులే కాదు, అన్ని మత విశ్వాసాలని చెడగొట్టి చేడ పురుగు లాంటి ఈ ఎమ్మెల్యే జగన్ రెడ్డిని ఇమ్మీడియట్గా ఇవాళ అరెస్ట్ చేయాలని నేను కోరుతున్నా. అంతేకాకుండా ఇటు బాధ్యులైన వాళ్ళందరినీ శిక్షించాలి. మొన్న ప్రెస్ మీట్కి వచ్చాడు, ఏమన్నాడు, సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు. మరి నిన్న మోడీ గారికి రాసిన లెటర్లో సిబిఐ ఎంక్వైరీ ఏమైంది? ఆ ప్రెస్ మీట్ కూడా క్లోజ్ డోర్లో పెడతారు,
ఎవరు వాళ్ళకి తెలిసిన 4-5 మంది విలేకరులే ప్రెస్ మీట్కి రావాలి. ఎవరు క్వశ్చన్లు అడగడానికి లేదు. క్వశ్చన్లు అడిగితే ఈయనకు సమాధానం చెప్పలేడు కదా. ఈయనకి సూపర్ సాంగ్కి గురు సాంగ్కి తేడా కూడా తెలియదు. అసలు మనది అసలు పొటాటోకి ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియని ముఖ్యమంత్రి, ఇటువంటి దారుణమైన పప్పు ముఖ్యమంత్రి చేసుకుని మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసుకున్నాం ఈ పప్పు ముఖ్యమంత్రితో. పప్పు గాడ కాదు, ఇంతకన్నా పనికిమాలిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే ఎవరు ఉండరని మా అభిప్రాయం. అంతేకాకుండా ఈ విషయంలో నేను ఇంకోటి కూడా కోరుతున్నాను. దీని విజయవాడకు కూడా సంబంధించిన విషయం, ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా దీనికి బాధ్యుడే. ఎందుకంటే ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రి కింద పనిచేసింది వెల్లంపల్లి శ్రీనివాసే. అంతేకాకుండా కొంతమంది ఇక్కడ ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు కూడా దీనికి బాధ్యులే. వాళ్ళందరూ కూడా తిరుమల కమిటీలో ఉన్నారు, నైవేద్య కమిటీలోనే ఉన్నారు. ఇటువంటి అన్నీ కూడా మీ ప్రెస్ వారు ఎవరెవరు ఉన్నారో వెలికి తీసి వాళ్ళందరిని పేర్లు బయట పెట్టాలని కోరుకుంటున్నాం. ఈయన రాసిన లెటర్, ఈ దౌర్భాగ్యుడు రాసిన లెటరు చూస్తే ఏమంటాడు, అసలు ఎక్కడా సిబిఐ ఎంక్వైరీ కోరలేదు, ఏమీ అడగడం, అసలు ఏది అడగడం, ఏంటి అపచారం. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని కూడా అపచారం చేశాడంట. ఏ రోజైతే సూర్య భగవానుడి దేవాలయంలో, దేవాలయాల్లో కానీ విగ్రహాలను పగలగొట్టడంలో కానీ, చర్చిల్లో దాడులు కానీ, మసీదుల్లో దాడులు కానీ, మీరు చూస్తే గుంటూరులో చర్చిల్లో దాడులు చేసేవాళ్ళు, ప్రతి చర్చిలో ఉన్న ప్రతి స్థలం ఆక్రమించారు. ఎన్నో మసీదులు ఇవాళ అభివృద్ధికి నోచుకోలేకపోయినాయి. ఇవాళ మీరు చూస్తే విజయవాడలోనే మేము జలీల్ ఖాన్ గారి నాయకత్వంలో ఆ రోజు హజ్ హౌస్ తీసుకొస్తే ఒక్క మట్టి కూడా వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఆ రోజు జలీల్ ఖాన్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కలిసి మేము తెచ్చిన కార్యక్రమాలే కానీ ఆ రోజు ముస్లిం కార్యక్రమాలు కూడా ఒక్కటి కూడా ఏది ఈ ప్రభుత్వం చేయలేదు. ఒక్క హిందువుల మనోభావాలే కాదు, ముస్లింల మనోభావాలు, క్రైస్తవుల మనోభావాలు, సిక్కుల మనోభావాలు, సర్వమత మనోభావాలు చెడగొట్టి ఇతరులకు ఉన్నది ఒకటే, డబ్బు డబ్బు డబ్బు. ఇలా మతాలతో లేదు, పనులు లేదు, ఏటితో పని లేదు, డబ్బు డబ్బు డబ్బు. ఈ డబ్బుతో కల్తీ నెయ్యే, నిజంగా చూస్తే కల్తీ నెయ్యే. ఏం చెప్తాడు, దానికి సమాధానం చెప్పడం. నిజంగా రిపోర్ట్ వచ్చింది, ఈ రిపోర్ట్ అబద్ధం, ఈ రిపోర్ట్ కల్తీ అని చెప్పగలిగాడా, దాని మీద సమాధానం చెప్పడం. చంద్రబాబు నాయుడు గారిని ఈయన ఒక లెటర్ రాస్తాడు, ఆ లెటర్లో చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి అపచారం చేశారంట. ఆయన అపచారం చేశారు, ఈయన కరెక్ట్ చేస్తున్నట్టు. ఈయన రాసే లెటర్ చూస్తే ఒక హాస్యాస్పదం. ఒక ఎంక్వైరీ అడగడం, ఒక ఇది అడగడం అంటే ఏంటి, దేనికి భయపడుతున్నావు, పునః అడగమనండి, సిబిఐ ఎంక్వైరీ అడగమనండి, మేము సిద్ధంగా ఉన్నాం. అపచారం జరిగింది, ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎవరైతే బాధ్యులైనారో వాళ్ళందరినీ శిక్షించాలి తప్పకుండా. ఈ ప్రభుత్వం ఏ దోషిని విడచిపెట్టకూడదు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్కి తిరుమలకి ఉన్న ప్రతిష్టని కావాల్చుకుని దెబ్బతీశారు. ఇటువంటి వ్యక్తులు సమాజానికి పనికిరారు. ఇవాళ హిందువుల మనోభావాలే కాదు, ముస్లింల మనోభావాలు, క్రైస్తవుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. అందరం కూడా కలిసికట్టుగా ఒకటే కోరుతున్నాం, ఏ మతాన్నైనా గౌరవించాల్సిందే, గౌరవించకుండా ఎవరూ లేరు. కాబట్టి ఇవాళ ఇటువంటిది దుర్మార్గపు పనులు చేసిన వాళ్ళని ప్రజా జీవితంలో లేకుండా వెలివేసే విధంగా శిక్ష విధించాలని మేము కోరుతున్నాం. ఇంకా అసలు అందరం మనం తెలుసు, ఇవాళ తిరుమల దేవస్థానంలో ఇవాళ ఎక్కడైతే ఈ అపచారం జరిగిందో, ఇటువంటి దగ్గర ఎన్నో ఘోరాలు జరిగినాయి, అటువంటి ఘోరాలన్నీ కూడా వెలికి తీయాలి, ఈ వెలికి తీసి ఇటువంటి దోషుల్ని శిక్షించాలి అని మేము చంద్రబాబు నాయుడు గారిని మేము అందరం కలిసి విన్నవించుకుంటున్నాం. అంతేకాకుండా జగన్, నీకు దమ్ముంటే నువ్వు జడ్జితో వేయించుకుంటావా, సీనియర్ జడ్జితో వేయించుకుంటావా, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అడుగుతావా, ఏదైతే అడుగు, వేయించుకో, తప్పు కాదని నిరూపించు. అంతేగాని ఊరికనే బురద రాజకీయం చేసినట్టు ఇక్కడ రాజకీయాలు చేసి కళ్ళు బొల్లి మాటలు చెప్పాలంటే ప్రజలు ఇవాళ నీ మాటలు నమ్మే పరిస్థితులు పోయినాయి. 2019 ఒక్కసారి ఛాన్స్ అన్నావు, ఆ ఒక్క ఛాన్స్కే ప్రజలు విసిగిపోయారు, విరక్తి చెందారు. కాబట్టి వాళ్ళు నీకు మ్యాండేట్, ఇంకా నీకు సిగ్గులేదా, వాళ్ళు ఓడిపోయిన కాంచి ఎప్పుడు అధికారంలోకి వచ్చేద్దామా, ఎప్పుడు అధికారంలోకి వద్దామా అని ప్రతిరోజు అబద్ధమే. నీ జీవితమే ఒక అబద్ధం, జీవితం అబద్ధంతో పుట్టావు, అబద్ధంతో పెరిగావు, అన్నీ నీవు చేసేవన్నీ కూడా అబద్ధ పనులు. ఆ నిజం నిరూపిస్తే రా, నిరూపించుకో. అంతేగాని ఇంకా ప్రజలను మభ్య పెడదాం, ప్రజలకు ఏది చెబితే అది వింటారు అంటే మాత్రం ప్రజలు ఎవరు వినే పరిస్థితిలో లేరు. అందుకే నిన్న నీ ఇంటి మీద కూడా ఇవాళ కొన్ని ప్రజా సంఘాలు దాడి జరుగుతున్నాయి. నిజంగా ప్రజల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. ఎవరైతే దోషులు ఉన్నారో ఇవాళ ప్రజలు నిజంగా ఎంత కోపంగా ఉన్నారంటే దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అంత పవిత్రతను నువ్వు చెడగొట్టావు. కాబట్టి
ఇటువంటి వాళ్ళని శిక్షించాలని కోరుతా. మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకటే కోరుతున్నాం, దీని మీద మొత్తం తిరుమల కొండ మీద ఏం అక్రమాలు జరిగినాయో, అంతేకాకుండా ఎక్కడైతే చర్చిల మీద దాడులు జరిగినాయో, ఎక్కడైతే చర్చిల స్థలాలు గుంటూరులో ఆక్రమించారో, ఎక్కడైతే మసీదుల్లో ఇటువంటి జరిగినాయో, వీటన్నిటి మీద కమిటీ వేసి వీటి అందరి మతాల యొక్క సామరస్యతను కాపాడాలని కోరుకుంటున్నాను. ఏడు కొండలు అవసరం లేదు, రెండు కొండలు ఉంటే సరిపోద్ది అని ఆయన చట్టసభల్లోనే చెప్పడం జరిగింది. అప్పుడు చంద్రబాబు గారు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా రాజశేఖర్ రెడ్డి, మేమైతే నీకు చెప్పలేము, మనుషులుగా నీకు చెప్తే వినే మనిషి కాదు, దేవుడే నీకు చూసుకుంటా అన్నాడు. నిజంగా ఆయనకి దేవుడు ఆ రకంగానే చేశాడు. మీరు తిరుపతి దేవస్థానం అయితే చాలా గొప్ప విషయం, అది విజయవాడలో 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. రథంలో బొమ్మలు పోయినాయి, దేవాలయంలో చర్చిలు దొంగతనం చేశారు, అనేక రకాల దోపిడీ చేశారు, దసరా ఉత్సవాలు కమిటీ లేచి ప్రతి టెండర్లో కమిషన్లు పెట్టారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ ప్రభుత్వంలో దేవాలయం నుంచి దసరా పండగ చేసేవాళ్ళు 1 కోటి రూపాయలు 2 కోట్లు కొట్టి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ పండగ దసరా పండగ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవంగా జరగాలి అనే ఆలోచనతో దసరా ఉత్సవ పండగ ఈరోజు ప్రభుత్వ పరంగా జరుగుతుంది. ప్రతి గ్రామంలో పల్లెలో ఆ వాతావరణం రావాలని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ నిర్ణయం తీసుకుంటూ జరిగింది. కాబట్టి ఇప్పుడు కాస్త కూస్తో సీట్లు వచ్చి అపోజిషన్ లీడర్గా ఉంటే మళ్ళీ ఏదైనా ఛాన్స్ ఉంటుంది ఏమో అనుకున్నాం. ఆ 11 మందిలో మళ్ళీ ఇప్పటికే 7 బయటికి తిరుగుతున్నారు. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకుంటామే పొరపాటు, ఎందుకంటే ఆయనకి పెంచినట్టు అవుతాం. అయిపోయింది క్యాలెండర్, అది తీసేసాం 12 నెలల్లో. ఎట్లా తీసేస్తుంటారో ఒక కాగితం, జగన్మోహన్ రెడ్డి పేరు మర్చిపోయారు. ఇవాళ మేము వెళ్ళాం పశ్చిమ నియోజకవర్గంలో ఆర్ఆర్పేటలో, మీరు కూడా చాలామంది వచ్చారు, మీరు నమ్మరు, ప్రజలు చెప్తున్నారు మేము పుట్టి మా తాతలు ముత్తాతలు కాడి నుంచి ఉన్నాం, 2-3 సార్లు వరదలు వచ్చినాయి, మనం తినంత తినలేని పరిస్థితిలో ఉన్న ప్యాకెట్లు కూడా మాకు అందినాయి. అంటే అంత స్థాయిలో పంచబెట్టారు, ఏ వస్తువు మనకి ఇబ్బంది లేకుండా. మోరా ముఖ్యమంత్రి మా ఆర్ఆర్పేటకి రాత్రులు పొగలు చీకట్లో 2-3 సార్లు వచ్చి ఆయన మంచి అంత నీళ్లు ఉన్న మున్పులో కూడా ఆయన మనకు సహాయం చేశారంటే నిజంగా ఆయన దేవుడు అని ప్రతి గడపలో చెప్పుకుంటున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెళ్ళిపోతున్నాడు, వారసారి వెళ్ళిపోయాడంటే వెళ్తే వెళ్ళి నేనున్నా కదా అనే ధోనిలో ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయనకి దేవుడే సమాధానం చెప్తాడు. ఆయన అహంకారం మాత్రం తగ్గే కనిపించలా. మన ఎయిర్పోర్ట్లో కూడా మీరు చేశారు ఎక్కిలి వేసాలు, పోటీ పడి మటన్ చేపలు చికెన్ చేపలు కూడా అమ్ముతుంటారు, రా 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 అని. ఏంటది ముఖ్యమంత్రి చేసిన వాడు ప్రవర్తన ఏంటి, ఎయిర్పోర్ట్లో చూశారు కదా మీరు. కాబట్టి ఆయనకి ఇంకా అవకాశాల్లో ఆయన పేరు చెప్పుకుంటాం కూడా అనవసరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.